నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కరోనా సెకండ్ వేవ్ తో ప్రమాదం పొంచి ఉందంటున్న ప్రజల్లో ఏమాత్రం భయం కనిపించడం లేదు. కరోనా నన్ను ఏం చేస్తుందిలే అనే నిర్లక్ష్యంతో కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా యదేచ్ఛగా రోడ్లపై గుంపులుగా తిరుగుతున్నారు. కరోనా ఎటు నుంచి ఎవరు ప్రాణం తీస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని తెలుసుకుంటే మంచిది. అటు వైద్యులు ఇటు పోలీసులు ఎన్ని రోజులని వెంటపడి చెప్తారు మాస్కులు పెట్టుకుని భౌతిక దూరం పాటించండి అని. మనలోనే మార్పు వస్తే కరోనా పెను ప్రమాదం నుంచి బయటపడవచ్చు. నగరవాసులారా, ఇప్పటికైనా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తే మనకి మన కుటుంబానికి మంచిది. మరి వినుకొండ ఆజాద్ నగర్ కాలనీ వాసులకు విద్యుత్, త్రాగునీరును పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన బాటను చేపట్టారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మౌలానా కలాం ఆజాద్ నగర వాసులకు తక్షణ విద్యుత్ను పునరుద్దరించాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆజాద్ నగర వాసుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్, త్రాగునీటి నిలిపివేసి కాలనీ ప్రజలపై రాజకీయ కక్షతో అధికారులు నరకం చూపిస్తున్నారని అన్నారు. స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మీ ఇళ్ళని బుల్డోజర్లు పెట్టి తొలగిస్తాం, మీరు ఖాళీ చేస్తారా, మమ్మల్ని ఖాళీ చేయమంటారా? మీకు మంచినీళ్ళు ఆపేద్దాం, కరెంట్ ఆపేస్తామని చెప్పి ఇప్పుడు అధికారులు 15 రోజులుగా కరెంటు, నీటి సరఫరా ఆపేశారు. వీరందరూ కరోనా ఉందని తెలుసు, 30 యాక్ట్ ఉందని తెలుసు, కానీ నీళ్లు లేక పసిబిడ్డలు, వృద్ధులు, మహిళలు అల్లాడిపోతూ ఉంటే ఆ చావు కన్నా కరోనాతో కలెక్టర్ ఆఫీస్ ముందు చచ్చిపోయినా కొంత విముక్తి ఉంటుంది, కొంత ప్రభుత్వం పట్టించుకుంటుంది అని చెప్పి వారందరూ కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి వారికి నీళ్లు, కరెంటు, విద్యుత్తుని వెంటనే ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరుతున్నాం. కార్యక్రమంలో సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్, సంద్రపాటి సైద, మారుతి వరప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ రూరల్ పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బాధిత ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. బాధితుల నుండి ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో ముఖ్యంగా భార్యాభర్తల వివాదాలు, ఆస్తి తగాదాలు, సెక్యూరిటీ సర్వీసెస్ సెంటర్ వారు జీతాలు చెల్లించడం లేదంటూ సెక్యూరిటీ గార్డులు ఫిర్యాదు చేశారు. కనుక మాకు దయచేసి మీ ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అడితే అంటున్నారు వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుంటున్నారు. వాళ్ళు జిఎస్టీ ఉంది నేను ఇస్తాను అని చెప్పి మమ్మల్ని మధ్యలో నలకొట్టేస్తున్నారు. అంతేగాని మా సమస్య పరిష్కారం అవ్వట్లా, ఎంత మొత్తుకున్నా కానీ మమ్మల్ని ఏంటంటే మమ్మల్ని డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని కొత్త ఏజెన్సీని తీసుకొచ్చి పెట్టి పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుని మా జీతాలు ఇస్తామని చెప్పి ఎస్పీ గారి దగ్గర ఒప్పుకొని మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది. మేము 4 నెలల 8 రోజులు శాలరీ, ప్లస్ ఓటీలు కూడా ఉన్నాయి. ఓటీలు దాదాపు నాకు 40 రోజులు ఓటీలు రావాలి, దాదాపు 85 వేలు దాకా రావాలి. కనుక మా అట్లాంటి సెక్యూరిటీ గార్డులు దాదాపు 30 మంది దాకా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. తిరిగి ఆఫీస్ చుట్టూ పోతే ఆఫీస్ రాగా అక్కడ మేము పేమెంట్ వేస్తామని చెప్పి పంపిస్తున్నారు. మమ్మల్ని లెక్కలేనితనంగా మాట్లాడుతున్నారు. కనుక మా యొక్క శాలరీలను మీరే ఏదో ఒక రూపాయ ఎస్పీ గారి దగ్గర న్యాయం జరిగిద్దని వచ్చాము. ఎస్పీ గారే మమ్మల్ని న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ. కరోనా వైరస్ కారణంగా ఈ నెల 30వ తేదీ వరకు ముఖ్యమైన కేసులను వర్చువల్ విధానం ద్వారా నిర్వహిస్తారని బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాయి వరప్రసాద్, మాజీ అధ్యకులు పోలూరి వెంకటరెడ్డి తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
కక్షిదారులు న్యాయవాదులకు సహకరించాలని బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాయిబర ప్రసాద్, మాజీ అధ్యక్షులు పోలూరు వెంకటరెడ్డి కోరారు. కోర్టులో కరోనా అధికంగా ఉండడం వలన కక్షిదారులు ఎవరూ కోర్టుకు రావద్దని సూచించారు. ఏదైతే కరోనా మహమ్మారిని అరికట్టాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఈ రోజున జిల్లా జడ్జి గారిని సీనియర్ న్యాయవాదుల్ని సంప్రదించి ఈ నెలాఖరు వరకు సుమారుగా ఎందుకంటే 31వ తారీఖు నుంచి కరోనా కేసులు ఈ భారతదేశంలో పెరుగుతూ ఉన్నాయి. సుమారుగా 60 పైగా కేసులు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఒక న్యాయవాదికి సంబంధించి ఒక కుటుంబానికి సంబంధించి న్యాయవాది కుటుంబానికి సంబంధించి వాళ్ళ వైఫ్ చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కొంతమంది సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులందరూ దయచేసి సహకరించాలి. సీనియర్ న్యాయవాదులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా మన ఆరోగ్యం దృష్ట్యా మన కుటుంబం యొక్క ఆరోగ్యం దృష్ట్యా అందరు న్యాయవాదులు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జిల్లా న్యాయమూర్తులు ఈ రోజున సహకరిస్తామని చెప్పి జిల్లా జడ్జి గారు చెప్పడం జరిగింది. కనుక దయచేసి న్యాయవాదులు ఎవరూ కూడా రేపటి నుండి కోర్టుకు రావద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఏదైనా అర్జెంట్ కేసులుంటే దయచేసి ఆన్లైన్లో మీరు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమావేశంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భరద్వాజ్, న్యాయవాది కె కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 462వ రోజుకు చేరాయి. రైతులను రోడ్డుపాలు చేసిన ప్రభుత్వాలు మరుగడ సాగించలేవంటూ దీక్ష శిబిరాల్లో నిరసన తెలిపారు. రాజధాని అమరావతికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఎందుకు మద్దతు ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారైనా మీరు నిజాయితీగా పరిపాలించడం నేర్చుకోండి. మీరు చాలా వెనకబడిపోతున్నారు, చాలా దెబ్బతింటారు కూడా. ఈసారి ఎలక్షన్కి మొన్న ఎలక్షన్కి ఎన్ని సీట్లు వచ్చినాయో అంత పతనం అవడానికి నాంది పలుకుతున్నారు జనం. కానీ దాన్ని ఆలోచించి మాకు రాజధానిని ఇక్కడే ఉంచాలని, రాజధాని 5 కోట్ల జనాభాకి రాజధాని ఇక్కడే కట్టాలని మేము 29 గ్రామాల తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున, 5 కోట్ల జనాభా తరఫున కూడా మేము చేయిచుకోరి ఇచ్చాము. మాకు ఈ న్యాయం చేయాలని గత 13 ఏళ్లుగా ప్రగతినగర్లో నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, చంద్ర రాజేశ్వరరావు నగర్లో కనీస మౌలిక వసతులు కల్పించాలంటూ సిపిఐ ఆందోళన నిర్వహించింది. కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పార్టీ నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి ఇతర నాయకులు పాల్గొన్నారు. నూతన పాలకవర్గం పేదల కష్టాలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు కూడా మరి పట్టాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు చెంటు సలంతో మరి వెళ్తున్నాడు తప్ప వాస్తవంగా 12-13 సంవత్సరాలుగా నివాసం ఉన్న వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే ఆలోచన లేకుండా ముందుకెళ్తా ఉన్నారు. రైతు నాడు సంబంధించి అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని నగర పార్టీగా మొట్టేటానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ప్రగతి నగర్ కాలనీ వాసులకి రోడ్లు లేవు, కాలువలు లేవు, వాటర్ పైప్ లైన్ లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనీసం బీఫారాలు కూడా లేవు. ఇవన్నీ కూడా కల్పించడానికి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 2 కాలనీల్లో ఆ సౌకర్యాలు కల్పించమని అధికారుల్ని అడగటం కోసం ఈ రోజున విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. పాదత్తి రమేష్ గాంధీ మృతి పార్టీకి తీరని లోటని వైసీపీ నేత హనుమంతరావు అన్నారు. పార్టీలకు అతీతంగా రమేష్ గాంధీ అందరి శ్రేయస్సును కాంక్షించే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ 32వ డివిజన్ రమేష్ గాంధీ గారి అభిమాన సంఘం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా నేను ఈ రోజున పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ చాలా ఇదిగా ఉంది, అందువల్ల దయచేసి నాయకులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి కోవిడ్ నుంచి భద్రంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున నగరాధ్యక్షుడిని మేము కోల్పోయినందుకు ఇంకొక నాయకుడిని కూడా మేము ఇలా చూడకూడదు అని మేము అనుకుంటున్నాము. అందువల్ల ప్రతి ఒక్క నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని
గుంటూరు నగర ప్రజలందరికీ కూడా కోవిడ్ వేవ్ సెకండ్ వేవ్ ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు ధరించి శానిటైజర్ ధరించి అందరూ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళని కూడా వేడుకుంటున్నాము. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 13వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని అంబేద్కర్ భవన్లో నిర్వహించనున్నట్లు ఇద్వా వ్యవస్థాపకులు డాక్టర్ గోళ్లమూడి రాజసుందర్ బాబు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాల రెడ్క్రాస్ సంస్థ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ క్రమంలో అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని 14వ తారీఖున జన్మదినం అయితే 13వ తారీఖునే రక్తదాన శిబిరం ఒకటి మేము ఏర్పాటు చేస్తున్నాం అంబేద్కర్ భవన్లో. ఈ కార్యక్రమం జీజీహెచ్లో కాదు, అంబేద్కర్ భవన్లో ఏర్పడుతుంది. దీనిని జీజీహెచ్ వాళ్ళు, రెడ్ క్రాస్ వాళ్ళు ఇద్దరు యొక్క భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. రక్తదానం చేయాలనుకున్న సోదర సోదరి మండలందరికీ కూడా మేము ఇదే ఆహ్వానం చెప్తున్నాం. మరి దయచేసి రేపు ఉదయం అంటే 13వ తారీఖున అంబేద్కర్ భవన్లో జరిగే రక్తదాన శిబిరానికి మీరందరూ కూడా విరివిగా వచ్చి రక్తదానం చేసి పేదల యొక్క ప్రాణాలని నిలబెట్టాలని చెప్పేసి వైద్యుడు వైద్యం చేసే వైద్యుడు దేవునితో సమానమైతే ఈ రోజున రక్తాన్ని దానం చేసే వాళ్ళు కూడా దేవుళ్ళతోనే సమానమని చెప్పేసి నేను వ్యాఖ్యానిస్తున్నాను. ఉగాది పండుగను పురస్కరించుకుని నగరంలోని విశ్వకర్మ జ్యోతిష్యాలయంలో చండీ హోమం జరగనుంది. ఈ మేరకు జ్యోతిష్యులు మల్లేశ్వరరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ అనేది పూర్తిగా మానవ తప్పిదమే అని ఆయన తెలిపారు. అయితే ఏ వైరస్ అయినా ధైర్యంగా ఎదుర్కోగల శక్తి మానవులకు ఉందని ఆయన చెప్పారు. ఇందుకు దైవ బలం కూడా తోడైతే కరోనా వైరస్ పై మరింతగా విజయం సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. రేపు ఉగాది రోజున అంటే 13/4/2021 తారీఖున ఉదయం 6 గంటలకి అమ్మవారికి సంబంధించిన చండీ హోమం అనేది మన యొక్క కార్యాలయం నందు నిర్వహించబడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా వారి గోత్రనామాలతో మనకి ఈ కార్యాలయం నందు సంప్రదించి వాళ్ళ వివరాలు తెలియజేస్తే వాళ్ళ పేరు మీద యొక్క సంకల్ప బలం అనేది చెప్తూ ఆ యొక్క కుటుంబం బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.